ఇట్లా చేంజ్ అవ్వాలి, నేను నాలో ఈ ఫీలింగ్స్ ఉన్నాయి, నేను ఒక అమ్మాయిలాగా చేంజ్ అవ్వాలని మీకు ఎప్పుడు అనిపించింది? నాకు ఈ ఫీలింగ్స్ తెలిసే వయసు వచ్చేసరికి 14 సంవత్సరాలు. ఆ ఫోర్టీన్ వయసులో ఇయర్స్ అంటే 9th క్లాస్. అంటే ఫీలింగ్స్ అంటే ఉన్నాయి మెల్లగా, కాకపోతే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకు ఇలా ఉన్నాయి, నేను చూడడానికి అబ్బాయిని, ఫీలింగ్స్ ఏంటి అమ్మాయిగా ఉన్నాయి, ఏంటి అసలు ఏం చేయాలి, ఇలా అమ్మాయి అబ్బాయిగా మారుతారని నాకైతే తెలియదు. ఎప్పుడు ఇంటర్ కంప్లీట్ అయ్యే వరకు కూడా నాకు తెలియదు ఇలా అమ్మాయి అబ్బాయిగా మారుతారు అని. అప్పటి వరకు అసలు ఏం చేయాలి, ఏంటి నా పరిస్థితి, ఎందుకు ఇలా ఉన్నాను. తర్వాత ఒక ట్రాన్స్జెండర్ ఇంటర్వ్యూ ద్వారా తనని పరిచయం చేస్తున్న ద్వారా అప్పుడు తెలిసిందనమాట, ఇలా చేంజ్ అవ్వచ్చు అని. తన ఇంటర్వ్యూ చూసిన తర్వాత, ఒక ట్రాన్స్జెండర్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చారు, అది చూసిన తర్వాత ఓ ఇలా అవ్వచ్చా, పాసిబిలిటీ ఉందన్నమాట, ఓకే నేను మారొచ్చు అమ్మాయిగా, ఫీలింగ్స్ ఉన్నాయి అనుకున్నాను. ఓ కానీ ప్రతి క్షణం అబ్బాయిగా నటించవలసి వచ్చేది, ప్రతి క్షణం లోపల అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయి, అదొక నరకం లాంటిది, మానసిక బాధ లాంటిది. ప్రతి క్షణం ఎక్కడ నేను నటించలేను అబ్బాయిగా, ప్రతి క్షణం నటించాలంటే చాలా కష్టమండి. ఉంటే అమ్మాయిగా అన్న అమ్మాయిగా ఉండాలి, లేదంటే అబ్బాయిగా ఉండాలి. ఇలా అబ్బాయిగా పుట్టి అమ్మాయి మనస్తత్వం ఎంతసేపు కష్టంగా అనిపిస్తుంది. మరి మీకు 14 ఇయర్స్ అన్నప్పుడు, అంటే అది స్కూల్ డేస్, స్కూల్ చదువుతున్నప్పుడు మీకు ఫ్రెండ్స్ ఉండే వాళ్ళ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా? అమ్మాయిలు అబ్బాయిలు ఉండేది, కాకపోతే ఎక్కువ అమ్మాయిలు ఫ్రెండ్షిప్ అంటే అప్పటికే మీకు తెలుస్తుంది. మరి మీకు ఇట్లా ఫీలింగ్స్ ఇట్లా చేంజ్ అయినప్పుడు మీకు తెలియదు, నాకు నేను ఇంటర్ చదువుతున్నంత వరకు కూడా నాకు తెలియదు ఇట్లా చేంజ్ అవ్వచ్చు అన్న విషయం అన్నారు కదా, మీకు తెలియక ముందు మరి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఎవరితో షేర్ చేసుకునే వాళ్ళు? ఎవరితో షేర్ చేసుకోవాలి, ఎవరితో చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు, కామెంట్ చేస్తారు ముందుగా, ఇలాంటి వాటి వల్ల అసలు ఎవరితో చెప్పలేదు. నేను సర్జరీ అయ్యి వచ్చే వరకు కూడా నా ఫీలింగ్స్ అనేవి అయితే నేను ఇంట్లోనే కాదు, ఊళ్ళోనే కాదు, ఫ్రెండ్స్తోనే కదా, ఎవరితో చెప్పలేదు, ఒక ట్రాన్స్జెండర్తో తప్ప. మీరు చెప్పారు తనకి తప్ప, ఫస్ట్ నేను చెప్పడం తనకి, ఇంకెవరితో చెప్పలేదు. తనకు చెప్పినప్పుడు సపోర్ట్ చేశారా బాగా? తనకు చెప్పినప్పుడు మా కమ్యూనిటీలో ఉండాలి, మా కమ్యూనిటీలో ఉండాలి, మేము చెప్పినట్టు చేయాలి, అలా చేస్తేనే కానీ మీకు సర్జరీ చేయించడం కుదరదు అనేసరికి నాకేమో కమ్యూనిటీలో ఉండడం ఇష్టం లేదు, నేను ఉండను, నేను ఇంకా చదువుకోవాలి, నేను జాబ్ చేయాలి, అమ్మాయిగా మారినా సరే జాబ్ చేయాలి, ఇంకా స్టడీ చేయాలి అని ఆవిడతో చెప్పడం జరిగింది. ఆవిడ ఒప్పుకోలేదు. అలా 3 సంవత్సరాలు అడగ్గా అడగ్గా అడగ్గా, అంటే ఫోన్ కాంటాక్ట్ ద్వారా అడగ్గా అడగ్గా, అప్పుడుకి నీ సొంత డబ్బులు తెచ్చి ఇవి చేయిస్తాం అని చెప్పింది. నా సొంత డబ్బులు తీసుకెళ్ళి, సొంత అంటే నేను కష్టపడినవి కాదు, కొంచెం అప్పు చేసినవి, కొంచెం ఇంట్లో అమౌంట్ కూడా తీసుకుని వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఆ అమౌంట్ వాళ్ళు నాకు సర్జరీ చేయించారు. సర్జరీ మొత్తం అంతా ఎక్కడ జరిగింది మీకు? బెంగళూరులో జరిగింది. బెంగళూరు. ఓకే, ఎంత ఖర్చు అవుతుంది ఒకసారి సర్జరీ చేయించాలి? అప్పుడంటే నాకు 7 ఇయర్స్ అవుతుంది సర్జరీ జరిగి, అంటే అవుతాయి, లక్షల్లోనే అవుతాయి, లక్షల్లో అవుతాయి అన్నమాట. ఇచ్చాను, నాకు పాజిబుల్ అయిన అమౌంట్ ఇచ్చాను, చేయించుకున్నాను. ఇంటికి వచ్చే సడన్ సర్ప్రైజ్ అనమాట, ఊళ్ళో ఇంటికాడ సర్ప్రైజ్ ఏంటి, అందరు షాక్ అయిపోయారు, ఏడుపులు, ఏం చేస్తారు, ఇంకా నేను చేసింది తప్పే. తప్పని ఎందుకు అనుకుంటున్నారు? మీకు కరెక్ట్ అనిపించింది కదా? నాకు కరెక్ట్ అనిపించింది, మా పేరెంట్స్ దృష్టి ప్రకారం చూస్తే నేను చేసింది తప్పే. వాళ్ళు నన్ను ఒక అబ్బాయిగా ఊహించుకున్నారు, కాకపోతే నా లోపల ఉన్నది అమ్మాయి. మీరే చెప్పారు అట్లా లోపల ఒక ఫీలింగ్ పెట్టుకుని బయటకు ఒకలాగా ఉండాలంటే మానసిక వేదన అనుభవించాలి, అది అనుభవించడం కన్నా మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కదా. నేనైతే హ్యాపీగా ఉన్నాను. ఎప్పుడో ఒకప్పుడు మీ పేరెంట్స్ అర్థం చేసుకుంటారు? అవును. ఇప్పుడు మాట్లాడుతున్నారా మరి మీ పేరెంట్స్ మీతో? మా నాన్నగారు అయితే మాట్లాడరు. తెలుసా? తెలుసు. ఒక్కసారి ఎదురుపడ్డారా? అనుకోకుండా ఎదురుపడిన సందర్భాలు ఉన్నాయి, అనుకోని అయితే అసలు ఎదురుపడ్డానికి భయపడతాను నేను ఇప్పటికి కూడా మా నాన్నగారికి. కాకపోతే అనుకోకుండా ఎదురుపడ్డాను, మరి నేనే అనుకున్నారు, ఇంకెవరు అనుకున్నారో నాకైతే తెలియదు. ఎదురుపడినా సరే తలదించుకొని నేను ఇంకలా పక్కకి వెళ్ళిపోతాను అంతే, అంత భయం మా నాన్నగారు అంటే.
నాకు తెలిసింది మీరు సేమ్ ఊర్లో ఉంటున్నారు, మీ ఫాదర్ పుట్టి పెరిగిన ఊర్లో, అదే ఊర్లో రెంట్ తీసుకుని ఉంటున్నారా? అవునండి. ఓకే, అదే ఊర్లో ఉంటున్నారా అంటే అంతకు ముందు వరకు రచన అంటే మీకు అంతకు ముందు పేరు చేంజ్ చేసుకోకముందు ఏమేమి ఉండేది? అది కూడా వద్దులేండి. లేదు, సరే, అంతకు ముందు వరకు మీరు ఒక అబ్బాయిగా తెలుసు ఆ ఊర్లో అందరికి, ఇప్పుడు రచన అని తెలిసినప్పుడు మీరే చెప్పారు నేను నా ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి అని షేర్ చేసుకుంటే నలుగురు ఏమనుకుంటారో అని నేను షేర్ చేసుకునే దాన్ని కాదు అని చెప్పి. మరి సడన్ గా ఆపరేషన్ అయిన తర్వాత వెళ్ళిన తర్వాత అదే ఊర్లో ఉండడానికి రెంట్కి మీరు హౌస్ అడిగినప్పుడు ఇచ్చారా మీరు ఉండడానికి ఎవరైనా? అంటే నేను క్యూర్ అయ్యాక అడగడం జరిగింది ఒక 6 మంత్స్ తర్వాత. 6 మంత్స్ ఎక్కడ ఉన్నారు? 6 మంత్స్ అంటే 1 మంత్ మా అత్తగారి ఇంట్లో ఉన్నాను, మా మేనత్త. ఓకే. తర్వాత మా అక్కగారి ఇంట్లో కొన్ని నెలలు ఉండడం జరిగింది, మొత్తం క్యూర్ అయ్యే వరకు. తర్వాత ఇండివిడ్యువల్ గా హౌస్ తీసుకోవడం జరిగింది అన్నమాట. మీరు ఒక్కలేనా? మీకు అక్క? అక్క నేను. మీరు అక్క? అక్క నేను. మీ అక్కగారి రియాక్షన్ ఎలా ఉంది మరి చూసినప్పుడు? చాలా బాధపడ్డారండి అప్పుడు అక్కగారేంటి అమ్మగారేంటి ఊరంతా ఊరంతా బాధపడ్డారు, చాలా బాధపడ్డారు. బంధువులేనా మీకు అందరు? పలకరిస్తూ పల్లెటూరు అంటే పల్లెటూరు అండి. అలానే అంటే ఒక 100, 120 అంతే హౌసెస్. అందరు బాధపడ్డారు. తర్వాత చాలా చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది స్టార్టింగ్. అవన్నీ నాకు తెలిసినాయి తర్వాత తర్వాత. కాకపోతే నేనేంటో నా మనస్తత్వం ఏంటో నా మైండ్ సెట్ ఏంటో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పుకోవడంలో తప్పు లేదు. వాళ్ళే తర్వాత తర్వాత అర్థం చేసుకుంటారని అన్ని పట్టించుకుంటే మన జీవితం ముందుకు పోదు అనేసి నేను ఏం విన్నా సరే. సెవెన్ ఇయర్స్ అయింది మీరు ఆ ఊర్లో ఇప్పుడు సపరేట్గా ఉండడం స్టార్ట్ అయ్యి. సో ఇంతకు ముందు మీరు ఎప్పుడైతే సర్జరీ అయిన తర్వాత వెళ్ళినప్పుడు చెప్పుకున్న వాళ్ళు, ఈ 7 ఇయర్స్ తర్వాత రియలైజ్ అయ్యి ఇప్పుడు మీతో బాగానే ఉంటున్నారుగా ఊర్లో. తర్వాత తర్వాత నాతో కలిసిపోవడం, అందరు మంచిగా మాట్లాడడం, ఇంచుమించు ఒక 2 ఇయర్స్ తర్వాత అలా మెల్లగా కలిసిపోవడం జరిగింది. తర్వాత యూట్యూబ్ వచ్చాక ఇంకా ఎక్కువ ఎక్కువ. కాకపోతే యూట్యూబ్ స్టార్ట్ చేశాక కొంతమంది నవ్విన వాళ్ళు కూడా ఉన్నారు మళ్ళీ, ఏంటి ఇలా వీడియో చేస్తుంది, ఏంటి ఇలా పిచ్చి పిచ్చిగా అనుకున్నారు, ఏంటి నవ్వుకుంటే నవ్వుకొని అవన్నీ పట్టించుకుంటే నేను ఇందులో కూడా ముందుకు పోలేను అనిపించింది. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. బాధ అనిపిస్తుందా? బాగా మీరు మీ గురించి విన్న ఇప్పుడు అన్నారు నా గురించి మాట్లాడుకున్నా నా వెనుక అలాంటి విన్నప్పుడు బాధ అనిపిస్తుంది? బ్యాడ్ కామెంట్స్ గురించి కానీ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత? ఛానల్ గురించి అయితే ఏమంతకు చెప్పుకోలేదు కానీ అదే వీడియోస్ తీస్తుంది అని నవ్వుకుంటారు కదా, పల్లెటూరులో నవ్వుకుంటారు కదా, అలాంటివి చూసినప్పుడు కొంచెం బాధ అనిపించింది అంతే. లైట్ తీసుకున్నా అంతే, నేను ఏదైనా లైట్ తీసుకుంటా అంతే. అనిపించిందా అట్లాంటివి జరుగు? బాధపడతాను బట్ అవి అక్కడ వరకే. గొడవ పడ్డం అంటూ జరగను, గొడవ పడను ఎవరితో, నాకు భయం గొడవలంటే, కోపడను, ఎవరితో గొడవలు పడను నేను. గొడవలంటేనే భయం, గొడవలకు చాలా దూరంగా ఉంటాను నేను. ఓకే. అనిపించిందా అంటే ఈ కామెంట్స్ చూసి ఇట్లా బాధపడ్డాను అన్నారు కదా, అబ్బాయి ఎందుకు మారా నేను, ఇట్లా సర్జరీ చేసుకోకుండా ఉండాల్సింది, ఎప్పట్లానే ఉండాల్సింది, అలా ఎప్పుడైనా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? లేవండి, అస్సలు లేవు అలాంటి సిచ్యువేషన్. ఎందుకంటే నేను ఇది కావాలనుకుని వచ్చాను ఈ లైఫ్లోకి, నేను కావాలనుకుని వచ్చాను. ఎన్ని మాటలు అన్నా సరే ఇష్టంగా వచ్చాను కాబట్టి భరిస్తాను, కష్టమైనా భరిస్తాను ఈ లైఫ్లో. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.